నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఎంతో మంది వారి సమస్యలను ఉత్తరాల ద్వారా రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక ఉత్తరంలోని సమస్యకు ఈరోజు పరిష్కారాన్ని తెలుసుకుందాం. అలాగే ఆ సమస్యకు ఒక చక్కటి ప్రత్యాహారం లేదా ఔషధం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. వీటితో పాటుగా అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద మరియు యోగా నిపుణులు డాక్టర్ గాయత్రి దేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా చాలా మంది మెయిల్స్ ద్వారానో లేదంటే ఉత్తరాల ద్వారా వారి సమస్యలను పంపించారు. అందులో నుండి ఒక ఉత్తరాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. అలాగే. డాక్టర్ గారు, నా పేరు సుకన్య. నా వయసు 36 సంవత్సరాలు. ఈ ఉత్తరం కాకినాడ నుండి రాస్తున్నాను. నేను బరువు 90 కేజీల వరకు ఉంటాను. నేను వ్యాయామశాలకు వెళ్ళలేను. ఇంట్లోనే ఉంటూ నా బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో మన ఆయుష్ కార్యక్రమం ద్వారా మంచి పరిష్కారం తెలియజేయండి అని అడుగుతున్నారు. అలాగేనమ్మా, ఈ బరువు అన్నది ఈ మంట ప్రస్తుతం చాలామందికి ఉన్నటువంటి సమస్య అయిపోయింది. అయితే ఏంటంటే, బరువు పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయికి 35 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు ఆవిడ. ఒకటి ఏంటంటే, డెలివరీలు అయిన తర్వాత బరువు పెరుగుతూ ఉంటారు. అది కాకపోతే ఏంటంటే, ఈ వయసు వాళ్ళల్లో థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతూ ఉండొచ్చు. లేకపోతే కూడా ఏంటంటే, పీసీఓడి అనే సమస్య ఉంటే కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. అంటే మెడికల్గా మనం చూసినట్టయితే ఈ కారణాల వల్ల బరువు పెరగచ్చు. అయితే ఇవేవి కాకుండా ఏంటంటే, వంశపారంపర్యంగా అంటే ఇంట్లో జీన్స్లో ఉన్నట్టయితే, పైతరంలో ఎవరికైనా ఇంట్లో అధిక బరువు అనేటువంటిది ఉన్నట్టయితే కనుక తర్వాత తరం వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీటితన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే జీవన విధానం. ఈ జీవన విధానం కనుక సరిగా లేకపోయినట్టయితే బరువు పెరుగుతూనే ఉంటుంది. అంటే జీవన విధానం సరిగా లేకపోవడం అంటే ఏంటి, ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, అంటే ఆహారం పరిమాణం ఎక్కువగా తీసుకోవడం, అలాగే ఆహారంలో తీసుకునేటువంటి పదార్థాలు కూడా ఎక్కువ మధుర రసంగా ఉండేటువంటి అంటే తీయటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, లేదంటే స్వీట్స్ అవి ఎక్కువగా తీసుకోవడం, బాగా నూనెల్లో వేయించినటువంటి ఆహార పదార్థాలు అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, అంటే పరిమాణంలో కానివ్వండి లేకపోతే దాని గుణాలలో కానీ బరువుని పెంచేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ఒక కారణం అవుతుంటుంది. దాంతోపాటుగా ఏంటంటే, వ్యాయామం లేకుండా ఉండడం, అంటే వ్యాయామం లేకుండా నిరంతరం ఎక్కువ కూర్చునే ఉండడం, అంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటూ ఉంటాం. అంటే ఎక్కువ శరీరానికి శ్రమ లేకుండా ఎక్కువ సమయం కూర్చునే ఉండడం అనేది మనకి ఈ రోజుల్లో ఉండేటువంటి ఒక అంటే జీవన విధానంలో ఉండేటువంటి ఒక అంశం. అందువల్లనే ఎక్కువ మందికి అధిక బరువు సమస్య అయిపోయింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అధిక బరువు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే, జీవన విధానంలో ఎక్కువగా మనకి వ్యాయామం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా యంత్రాల మీద ఆధారపడ్డాం. ఇంట్లో ఏం పనులు చేయాలన్నా యంత్రాలే, మనం కాలు కదిపే బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా యంత్రాలే. కొంచెం దూరానికి కూడా నడవడానికి ఇష్టపడటం లేదు రకరకాల కారణాల వల్ల. సమయం లేక నవ్వండివ్వండి, లేకపోతే ఎందుకు గబగబా చేసేసుకుందాము, బద్ధకము, ఏ కారణంగా అయినా సరే కొంచెం దూరం ఉన్నా కూడా నడవడం అనేటువంటి అలవాటు బాగా తగ్గిపోయింది. సో ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరగడం అనేటువంటి చూస్తుంటాం అన్నమాట. అంటే కారణాలు ఎలాంటివి ఉన్నా కూడా, ఒకవేళ పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే ఇంట్లో అంటే జెనెటిక్గా ఒక అధిక బరువు అనేటువంటి ఫ్యామిలీలో ఉన్నా కూడా, జీవన విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అంటే తనకి తాను ఒక డిసిప్లిన్ పెట్టుకొని తినేటువంటి ఆహారంలో పరిమితంగా తీసుకోవడం, హితము మితము అని చెప్తూ ఉంటాం, శరీరానికి మేలు చేసేటువంటి ఆహారాన్ని కొద్ది పరిమాణంలో ఎంత తీసుకోవాలో అంత మాత్రమే తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇలాంటి సమస్యలు రావు. అది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. ఎందుకంటే కంట్రోల్ ఉండదు. కాస్త మనసుకి ఏదో తిందామనిపిస్తే తినేద్దాం అనిపిస్తుంది, అబ్బాయి ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు అని బద్ధకం అనిపిస్తే ఆ బద్ధకమే ఉంటుంది. అంటే ఆ బద్ధకాన్ని జయించే ప్రయత్నం చేయదన్నమాట, బద్ధకమే మనల్ని జయించేస్తూ ఉంటుంది. సో ఇలాంటి కారణాలన్నింటి వల్ల కూడా బరువు పెరగడం అనేటువంటి చూస్తుంటాం. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు వ్యాయామం అది చేయకుండా వదిలేసినట్టయితే కూడా హార్మోన్లలో వచ్చినటువంటి మార్పుల వల్ల బరువు పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కారణాలే కాకుండా ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం, అంటే సంతానం కలగకుండా ఆపడం కోసం హార్మోన్ మాత్రలు వాడుతూ ఉన్నట్టయితే కూడా శరీరపు బరువు పెరుగుతూ ఉంటుంది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయినా వాడుండొచ్చు, లేకపోతే ఏ పీసీఓడి సమస్యకో హార్మోన్లు వాడవలసి వచ్చి దానికోసం హార్మోన్ మాత్రలు వేసుకుంటూ ఉన్నా కూడా బరువు పెరిగే అవకాశం ఉందన్నమాట.
సో అందుకనే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ సుకన్య గారే కదా రాశారు ఇందాక ఉత్తరం ఆ సుకన్య గారు ఈ పాయింట్లన్నిటిని కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలన్నమాట తనకి ఏదైనా ఇంతకు ముందు థైరాయిడ్ సమస్య ఉందా లేదా అన్న వివరాలు కూడా మనకి చెప్పలేదు సో ఈ అంశాలన్నీ కూడా కొంచెం చూసుకుంటే ఈ కారణాల్లో ఏదైనా ఉందంటే ఆ కారణాన్ని ముందు మనం తీసేయాలన్నమాట ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ అంటే ఏంటంటే కారణం ఏది ఉందో ఆ కారణాన్ని దూరం చేయాలి ఫస్ట్ ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉంది దానికి మందులు వేయాలి పిసిఓడి ఉందనుకోండి పిసిఓడికి మందులని కాకుండా చక్కగా వ్యాయామం అది చేసుకుంటూ ఆహారం అది సరిగా తీసుకుంటూ బరువు కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే పిసిఓడి తగ్గుతుంది పిసిఓడి తగ్గితే న్యాచురల్గా బరువు తగ్గుతుంది బరువు తగ్గితే పిసిఓడి తగ్గుతుంది ఇలాగ రెండింటికి కూడా ఒక ఇంటర్లింక్ ఉందన్నమాట సో ఈ కారణాలన్నింటిలో ఏదైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి కారణం ఏదైనా సరే తర్వాత నుంచి చేయాల్సినటువంటిది ఏంటంటే ఆహారం విషయంలో శ్రద్ధ చాలా ముఖ్యం ఇప్పుడు ఒక 90 కిలోల దాకా బరువు పెరిగిందంటే అది ఒక్క రోజులోనూ 2 రోజుల్లోనూ పెరిగేటువంటిది కాదు కొన్ని సంవత్సరాల పాటు ఒక కేర్లెస్ లైఫ్ స్టైల్ అంటే జాగ్రత్త తీసుకోకుండా ఒక జీవితాన్ని గడిపేస్తూ ఉండడం వల్ల అంటే ఇంత బరువు పెరుగుతోందని గమనించుకోకుండా జీవితాన్ని గడిపేయడం వల్ల కూడా అదంతా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వెయిట్ పెరుగుతూ ఉండిపోయి ఉంటుంది కనుక ఏంటంటే కొన్ని నెలల పాటు కొంచెం కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ శ్రద్ధగా ఆహారము వ్యాయామం అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెమ్మది నెమ్మదిగా మళ్ళీ బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది నిత్యం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే మధుర రసం అంటాం బియ్యం కానీ గోధుమ కానీ అవి ఎక్కువగా తీసుకోకుండా పరిమాణం బాగా తగ్గించుకోవాలి దాంతోపాటుగా పీచు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు అంటే ఆకుకూరలు కానివ్వండి కాయగూరలు కానివ్వండి అలాంటి కూరలు బాగా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి అంటే కూరలు అవి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే అధికంగా ఉండేటువంటి పీచు పదార్థం బరువుని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది ఇంకా అలాగే ఏంటంటే బాగా నూనెల్లో వేయించినటువంటి పదార్థాలు అవి తగ్గించుకోవాలంటే నూనె నెయ్యి వేసుకోకూడదు అని చెప్పి మొత్తమే మానేయడం అనేది చాలామందిని చూస్తూ ఉంటాం అలా మొత్తం మానేయడం కాదు కొద్దిగా నెయ్యి కొంచెం నూనె కూడా అన్నంలో వేసుకుని కలుపుకోవచ్చు అయితే బాగా బజ్జీలు పకోడీలు పూరీలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి నూనెలో వేయించినటువంటి పదార్థాలని వేపుళ్ళు బాగా ఆలు ఫ్రై భిండి ఫ్రై అవి చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాటిని తగ్గించుకోవాలన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే రాత్రి తినేటువంటి ఆహారంలో బాగా అంటే ఈ అన్నం కానీ గోధుమ కానీ అన్నీ బాగా తగ్గించేసుకొని ఒక 2 పుల్కాలు పల్చగా చేసుకొని దాంట్లో పచ్చి కూరలతో చేసినటువంటి సలాడ్ అంటే క్యారెట్ తర్వాత బీట్రూటు ఉల్లిపాయ క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా పచ్చి కూరల్ని సన్నగా తరిగేసి దానిలో కొంచెం నిమ్మరసం కాస్త ఉప్పు కలిపి ఒక సలాడ్ లాగా తయారు చేసుకొని అది ఎక్కువ పరిమాణంలో అంటే ఒక పెద్ద బౌల్ పరిమాణంలో అది తీసుకొని ఒక 2 చపాతీలు తిని పల్చటి మజ్జిగ తాగటం అంటే రాత్రిపూట చాలా ముఖ్యం రాత్రి తిన్నటువంటిది బరువుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇటువంటి అలవాటు కూడా కొన్ని నెలల పాటు కంటిన్యూస్గా చేయాలి మళ్ళీ ఎందుకంటే 2 రోజుల్లో 3 రోజుల్లో చేసి నా బరువు ఎంత తగ్గింది తగ్గలేదే అనుకుంటూ మానేస్తూ ఉంటారు ఎక్కువ కాలం పాటు చేస్తూ ఉండాలి ఆ తర్వాత వ్యాయామం అన్నటువంటిది తప్పనిసరిగా ఏదో అప్పుడు చేశాను ఇప్పుడు చేశాను అంటూ ఉంటారు ఎప్పుడన్నా వ్యాయామం చేస్తున్నారంటే అప్పుడు దాకా చేశానండి లేకపోతే అగో 2 రోజుల క్రితం మొదలు పెట్టాను ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి మాటలన్నీ కూడా అలా కాకుండా నిత్యము వ్యాయామం చేయడం అనేటువంటిది అంటే శక్తిని అనుసరించి రోజు వాకింగ్ కానివ్వండి అంటే ఓపికను బట్టి కొంచెం యోగ వ్యాయామాలు యోగ ఆసనాలు చేయడం జాగింగ్ చేయడం కానీ అవి ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక మెటబాలిక్ రేట్ అది బాగా పెరిగి శరీరంలో ఉండేటువంటి కొవ్వు కరగడానికి అవకాశం బాగా పెరుగుతుంది సో ఇలాగ ఆహారం విషయంలో విహారం విషయంలో శ్రద్ధలు తీసుకుంటూ ఒక పథ్యాహారాన్ని ఇప్పుడు మనం చేసి చూపించుదాము అందులో కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువగా లేకుండా బరువు తగ్గడానికి తర్వాత మెటబాలిక్ రేట్ పెరిగి కొవ్వు కరగడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసి చూపించుదాం ఆ పథ్యాహారాన్ని కూడా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే సుకన్య గారి బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు మరి బరువు తగ్గడానికి ఒక చక్కటి పథ్యాహారాన్ని తయారు చేద్దామన్నారు కదా ఎలాగో చెప్తారా అలాగేనమ్మా అన్ని రెడీగా ఉన్నాయి చేద్దాం బరువు తగ్గడం కోసం పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కీన్వా రాజ్మా రెడ్ క్యాప్సికం స్వీట్ కార్న్ ఉప్పు సొంటి పిప్పళ్ళు మిరియాలు కావలసిన పదార్థాలు చూసాం కదండి ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఎలా తయారు చేసుకోవాలో మొదలు పెడదామా తప్పకుండానమ్మా అన్ని పదార్థాలు మీరు చెప్పేసారు రెడీగా కూడా ఉన్నాయి మొట్టమొదట ఏంటంటే మనం
ఈ కీన్వా తర్వాత రాజ్మాని ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఓకే బాండిలో సుమారుగా మీరు కొలతలు పెట్టుకొని 3 కప్పులు నీళ్లు పోయండి మేము సుమారుగా నీళ్లు పోసి మీకు చూపిస్తాము కొంచెం నీళ్లు పోద్దాం అమ్మ ఇందులో ఈ నీళ్లు మరిగే లోపు మనం ఇందులో ఏంటంటే కీన్వాన్ వాడుతున్నాం ఇప్పుడు ఇటీవల కాలంలో కొంచెం దీన్ని వాడకం ఎక్కువగా ఉంది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని ఎందుకంటే ఇది మెటబాలిజం ని బాగా పెంచి కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫైబర్ అది ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంచెం కడుపు బాగా నిండినట్టు ఉండి మళ్ళీ మళ్ళీ తొందరగా ఆకలేకుండా కూడా ఉంటుంది సో ఈ కీన్వాని మనం రెడీగా పెట్టుంచుకుందాం తర్వాత ఇంకొకటి రాజ్మా రాజ్మా తొందరగా కడుపు నిండడానికి ఉపయోగపడుతుంది మంచి ప్రోటీన్ అది కూడా బాగుంటుంది తర్వాత పీచు పదార్థం బాగుంటుంది టేస్ట్ కూడా ఇది మనకి టేస్టీగా ఉంటుంది కదా కైతే దీన్ని ముందే నానబెట్టి ఉంచేసుకోవాలి ఒక పూట అంతా నానబెట్టి ఉంచేసుకుంటే మనకి ఉడకడం తేలిక అవుతుంది లేకపోతే తేలికగా ఉడకదు కదా సో ఇవి రెడీగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 3 కప్పుల నీళ్లు పోసినట్టయితే అందులో ఒక కప్పు కిన్వా అర కప్పు రాజ్మా ఒక కప్పు కిన్వా అర కప్పు రాజ్మా తీసుకుని మనం అందులో వేసుకోవాలి అయితే ప్రేక్షకులంతా మీరు కరెక్ట్గా కొలతలతో వేసుకోండి మేము సుమారుగా వేస్తాం ఎప్పుడు ఈ విషయం మర్చిపోకూడదు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో రాజ్మాను తర్వాత కిన్వా రెండు కూడా వేద్దాం ముందు కిన్వా వేయండి కిన్వా నానబెట్టుకోకర్లేదు రాజ్మా మాత్రం నానబెట్టి వేసుకోవాలి ఇందులో నుంచి ఒక సగం పరిమాణంలో రాజ్మా కూడా వేసేయండి సగం వేసేయండి ఇవి ఉడికే లోపు మనం ఇందులో వాడుకోబోయే మిగతా వాటిని గురించి కూడా చెప్పుకుందాం మనం క్యాప్సికం రెడ్ క్యాప్సికం ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి కూర మనకి ఇది ఇదేంటంటే మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది తర్వాత కొవ్వు కరగడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది క్యాప్సికంని చక్కగా ముక్కలు తరిగేసి పెట్టుంచుకోవాలి మనం ఏంటంటే అది ఉడికే లోపు మిగతా రెడీ చేసుకుంటూ బౌల్లో వేసి పెట్టుకుందాము అంటే క్యాప్సికంకి పెద్దగా కొలత అక్కర్లేదు సుమారుగా వేసుకుంటే సరిపోతుంది ఒక 2 చెంచాల క్యాప్సికం ముక్కలు అందులో వేసి ఉంచండి కూర కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఎక్కువ పడ్డా కూడా మంచిదే హ్యాపీగా వేసుకోవచ్చు అంత కొలత ప్రకారమే వెళ్ళక్కర్లేదు ఇది గ్రీన్ క్యాప్సికం వాడకూడదు అంటారా ఇందులో రెడ్ క్యాప్సికంకి మనకి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట పరువు తగ్గడానికి ముఖ్యంగా రెడ్ క్యాప్సికం బాగా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత స్వీట్ కార్న్ స్వీట్ కార్న్లో బాగా మంచి పీచు పదార్థం అంతా బాగా ఉంటుంది చేసుకున్న పదార్థం బరువు తగ్గడానికి రోజు తినగలగాలి కదా రుచి కూడా ఇది బాగుంటుంది అనమాట స్వీట్ కార్న్ కొంచెం మిక్సీలో అంటే మరీ పేస్ట్లా కాకుండా కాస్త మెత్తగా అయ్యేలాగా రుబ్బేసుకోవాలి ఈ రుబ్బుకున్న దాన్ని కూడా ఒక 2 చెంచాలు ఈ ఇందాకటి క్యాప్సికంలో కలుపుకుందాం తర్వాత సొంఠి సొంఠి మనకి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జీర్ణశక్తిని బాగు చేస్తుంది తర్వాత కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది సొంఠి పొడి ఒక పావు చెంచాడు అంటే సొంఠిని నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి అలా పెట్టుకున్నటువంటి పొడిని ఒక పావు చెంచాడు వేసుకోవాలి తర్వాత మిరియాలు మిరియాలు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటి మంచి మూలిక ఇది కూడా ఒక పావు చెంచాడు వేసుకోవాలి ఇందులో ఓకే కొద్ది కొద్దిగా వేసుకుందాం అండి పిప్పలు కూడా బరువు తగ్గడానికి ఒక మంచి ఔషధంలా ఉపయోగపడతాయి అంటే కొన్ని కొన్నిసార్లు ట్రీట్మెంట్గా మేము ఒట్టిగా పిప్పళ్ళను కూడా ఇస్తుంటాం బరువు తగ్గడం కోసం అని పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి కూడా పావు చెంచాడు వేసుకుందాం బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని మనం స్టవ్ ఆపేసి ఉంచేసుకుని కొంచెము దాన్ని మిక్సీలో వేసి ఒక ముద్దలా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా చేసి పెట్టేసుకున్నాం చూపించడం కోసం అని అంటే ఇలాగ మిక్సీలో తిప్పేసి ఒక ముద్దలా చేసి ఈ ముద్దని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా క్యాప్సికము కార్ను మిగతా సొంటి పిప్పళ్ళు మిరియాలన్నీ వాటిలో కలిపేద్దాం దీన్ని బాగా అన్ని కలిసిపోయేలాగా కలిపేసేయండి ఓకే
కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేసేయండి ఓకే కొద్దిగా వేయాలి ఇంకంటే బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళు ఉప్పు తగ్గించుకోవడం అవసరం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమం తోటి మనం కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి ఓహో అయిపోయినట్టు అనుకోకండి అప్పుడే ఇంకా కొంచెం ఉంది పని ఓకే ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం ఓకే పాన్ కొంచెం వేడెక్కాక కాస్త నూనె కొద్దిగా బాగా కాలడానికి వీలుగా వేసి మనం కట్లెట్స్ లాగా చేస్తాం అంటే ఇప్పుడు మామూలుగా ఏదో ఒక ఆహార పదార్థం తింటూ ఉంటారు కదా అలా కాకుండా ఇప్పుడు మనం చేసింది ఏంటంటే బరువు తగ్గడానికి ఆకలి పరి ఎక్కువ వేయకుండా ఉంటుంది తర్వాత కడుపు నిండినట్టు ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆకలేస్తే కనుక తినకుండా ఉండడం కూడా కష్టం సో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి కీన్వా రాజ్మా ఇవన్నీ కూడా కడుపు నిండిపోయినట్టు ఉంటాయి తర్వాత ఆకలి తీరిపోయినట్టు ఉంటుంది అందులో ఉండే సొంటి పిప్పళ్ళు మిరియాలు ఏమో చక్కగా జీర్ణం అయిపోయి తిన్నటువంటిది అది కొవ్వులా మారకుండా ఉండడానికి అవి సహాయపడుతూ ఉంటాయి అంత మొత్తం ఆరోగ్యము బాగుంటుంది బరువు తగ్గుతుంది అన్నమాట కొంచెం పెనం కాలిందంటే మనం కొంచెం నూనె వేసి చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేద్దాము ఓకే రెండు పక్కల కాలింది కదమ్మా మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం డాక్టర్ గారి ఇది వాసన కూడా బాగా వస్తుంది కమ్మగా కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ వాసనే కాదు నోటి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చారం రెడీ చేసేసుకున్నట్టే దీన్ని సో మరి ఇది ఎప్పుడెప్పుడు తినమంటారు స్నాక్స్ లా తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ కానీ రోజు ప్రతిరోజు ఒక ఐటెమ్గా దీన్ని తీసుకుంటూ ఉండాలన్నమాట అలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక బరువు తగ్గడానికి ఒక ఆహారంగా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇది తీసుకోమంటారు అవును అవును ఓకే డాక్టర్ గారు బరువు తగ్గడానికి చాలా కమ్మగా రుచిగా ఉండే ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు అలాగే అమ్మా బరువు తగ్గడం కోసం పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం కీన్వా రాజ్మా రెడ్ క్యాప్సికం స్వీట్ కార్న్ ఉప్పు సొంటి పిప్పళ్ళు మిరియాలు కావలసిన పదార్థాలు చూశారు కదండి ఇక తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మూడు కప్పుల నీళ్లు పోసి అందులో ఒక కప్పు కీన్వా అరకప్పు నానబెట్టిన రాజ్మా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఉడికించిన దీన్ని మిక్సీలో వేసి ఒక ముద్దగా చేసుకోవాలి తర్వాత ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి రెండు చెంచాల క్యాప్సికం ముక్కలు వేసుకుని స్వీట్ కార్న్ కూడా రెండు చెంచాలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అలాగే అందులో కొంచెం పావు చెంచాడు సొంటి పొడి పావు చెంచాడు మిరియాల పొడి నేతిలో వేయించిన పావు చెంచాడు పిప్పల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి రుచి కోసం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని పెనం వేడి కాగానే కొంచెం నూనె వేసి దానిపైన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్లుగా తయారు చేసుకుని రెండు పక్కల బాగా కాల్చుకోవాలి తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ స్నాక్స్గా కావచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గా కావచ్చు దీన్ని తిన్నట్లయితే ఈజీగా బరువు తగ్గుతారు డాక్టర్ గారు అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో మరి ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడబోతున్నారు మనం వరుసగా గర్భిణీకి అంటే పాటించవలసినటువంటి రకరకాల అంశాలు ఆహారం విహారం అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మానసిక ప్రశాంతత దాని అవసరం ఏంటి అనేది చెప్పబోతున్నాను ఓకే మానసిక ప్రశాంతత అన్నది అందరికీ అవసరమే
शरीर का लेते मन का रेडू आरोग्य उड़ेट जब उसे मानसिक प्रशाता मुख्यमंत्री अंदर गर्भवती की अंश चला चला मुख्यमंत्री एन कं गर्भवती की तन की संबंधी तन कड़पो उपाई की संबंधी आरोग्या मानसिक प्रशाता अवसर अन्ट अंटे तन मन अंत आ गर्भिणी ओक मन उड़ेट आलोचन प्रभाव कड़पो उपाई मीद पड़ता उ अंत चाल मंदन पिल पुटन तरह वाले अलर्ट चयकू चक्कर चप्पन मट विन अभी करेक्टी इलांटी उठू उ अलावी कोरकलू उ अभी आ ट्रैनी कड़पो पापाई उत्तर भावितुवाली अलांटे गर्भवती उड़े मन की प्रशा उड़ेट वातावरणा प्रशा का उड़ेट आलोचल उन्मा అంటే ముఖ్యంగా మాట్లాడేటప్పుడు గాని ఎవర్దైనా వినేటప్పుడు గాని పరుషంగా మాట్లాడడం గట్టిగా మాట్లాడడం గొడవలు పెట్టుకోవడం అలాంటిది ఎవర్తోటి చేయకూడదు హాయిగా నవ్వుతూ ఆనందంగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అలాగే ఇంట్లో ఉండేటువంటి వాతావరణంలో కూడా మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళు ఏవో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవడం గాని లేకపోతే ఎవరి గురించినటువంటి ఒక నెగటివ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం ఎందుకంటే పేపర్లోనో టీవీలోనో వార్తలు చూసాక కనుక చెడ్డం ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనకి ఎవరో చంపేశారో చచ్చిపోయారో ఇలాంటివి లేకపోతే యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి చాలా మందికి ఏంటంటే ఆ అంశాల గురించి అలా ఏదో మాట్లాడుకోవడంలో ఒక ఆనందం అనిపిస్తూ ఉంటుంది కానీ గర్భిణీ ముందు అటువంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన తీసుకురాకూడదు ఎందుకంటే ఆవిడ మనసు చాలా హాయిగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలాంటివేవో ఈ నెగటివ్ విషయాలు అవి వింటూ ఉన్నట్టయితే కనుక తన మనసుకి మంచిది కాదు ఎందుకంటే మనసులో ఒక ఆందోళన అది పెరిగితే కనుక మళ్ళా బీపీ రావడానికని షుగర్ రావడానికని అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆలోచనల ప్రభావం గర్భాశయం మీద కూడా పడుతూ ఉంటుంది ఒక ఆందోళన అది ఉన్నట్టయితే కనుక గర్భాశయంలో కంట్రాక్షన్స్ అవి వచ్చి ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆలోచనల ప్రభావం కడుపులో ఉండేటువంటి పాపాయి మీద కూడా ఒక నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాతావరణం అంటే ఇంట్లో గొడవలు అవి లేకుండా అందరూ ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ ఉండేటువంటి విషయాలు ప్రశాంతంగా ఉండేటువంటి కబుర్లు చెప్పుకోవడం అనేది చేస్తూ ఉండాలి ఇంకా టీవీలో చూసేటువంటి అంశాల్లో కూడా ఏంటంటే మనకి సినిమాలు అవి ఉంటూ ఉంటాయి చంపు నరుకు ఇలాంటి సినిమాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఈ ఫ్యాక్షన్ సినిమాలు అవిని అటువంటి సినిమాలు అవి కూడా గర్భవతి చూడకపోవడం మంచిది అన్నమాట మనం ఏంటంటే కొన్ని కొన్ని ప్రయోగాల ఫలితాల గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేను కొన్ని ఇంట్లో ఏంటంటే రీసెర్చ్ అవి చేసినప్పుడు కూడా అంటే గర్భవతి ఒకవేళ ఇలాంటి ఫైటింగ్లు ఫ్యాక్షన్లు గొడవలు ఉన్నటువంటి సినిమాలు చూస్తున్నట్టుగా ఉంటే కడుపులో ఉండేటువంటి బిడ్డ కదలికల్లో మార్పులు వచ్చాయి అన్నమాట అంటే ఆ బిడ్డ కూడా ఒక భయపడుతున్నట్టుగా ఎక్కువగా కదిలిపోతూ ఉండడం ఒక రెస్ట్లెస్నెస్ బేబీలో ఉండడం అనేది చాలా ప్రయోగాలలో అంటే దేశంలో చేసినటువంటివి కానివ్వండి విదేశాల్లో చేసినటువంటివి కానీ వాటిలో కనపడుతుంది అన్నమాట అలా కాకుండా చక్కగా మృదువైన సంగీతం అది పెట్టినప్పుడు లోపల ఉండేటువంటి ఆ పాపాయి కదలికలు కూడా చాలా ప్రశాంతంగా నిదానంగా హాయిగా ఉన్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా గమనించారు అందుకని ఎప్పుడు కూడా ఎక్కువ ఆందోళన కలిగించేటువంటి దృశ్యాలు ఉండా టీవీ సినిమాలు అవి కూడా మానేసేయాలి సినిమాల్లో ఎక్కడైనా సరే అలాంటి అంశాలు వదిలేసుకొని మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి మృదువైన సంగీతం అది కూడా మళ్ళీ పెద్ద పెద్దగా డిస్కో సంగీతాలు అవి వస్తే కూడా బిడ్డ కదలికల్లో మార్పులు తెలుస్తూ ఉంటాయన్నమాట అలా కాకుండా శాంతిగా ఉండేటువంటివి ఎక్కువ సూదింగ్గా ఉండేటువంటిది అది ఎలాంటి సంగీతమైనా ఎక్కువ సూదింగ్గా ఉండేటువంటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానివ్వండి మంచి పాటలు కానివ్వండి అది వింటూ ఉండాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మానసిక ప్రశాంతతకి కొంతసేపు ధ్యానం చేస్తూ ఉండడం అంటే ప్రాణాయామాలు ధ్యానము కూడాను ప్రాణాయామాలతో అంటే ఏంటంటే నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదలడం అనేది ఉంది కదా రెండు కళ్ళు మూసుకుని కాసేపు దీర్ఘ శ్వాస తీసుకుని వదులుతూ ఉంటే దానివల్ల కూడా మనసు ప్రశాంతపడి ఆ ప్రశాంతమైన మనసు ఆమెకి బీపీ అవి రాకుండా ఉండడానికి సహాయపడతాయి అలాగే ఆ దాని ప్రభావం లోపల ఉండేటువంటి బిడ్డ మీద కూడా కనిపిస్తుంది అన్నమాట అంటే ఇలాంటివన్నీ చేసి కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక ప్రశాంతమైన మ్యూజిక్ మంచి ధ్యానము చక్కటి మంత్రాలు లయబద్ధంగా వినిపించేటువంటి మంత్రాలు ఇలాంటివన్నీ ప్రతిరోజు గర్భవతికి వినిపిస్తూ అలా కాకుండా అంటే అవి చేయకుండా నార్మల్గా అన్ని గందరగోళాల్లో ఉన్నటువంటి వాళ్ళవి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి గర్భిణీకి పుట్టిన పిల్లలకి మనసు ఎలా ఉంది అలా కాకుండా బయట ఇలా గందరగోళంగా ఉండేటువంటి గొడవలు దెబ్బలాట్లు అవి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల మనసు ఎలా ఉంది అనేది కూడా స్టడీ చేస్తున్నారు
ఆ రెండింటి స్టడీలో కూడా ఏంటంటే ప్రశాంత వాతావరణంలో ఉండి పుట్టినటువంటి వాళ్ళ పిల్లలకి ఒక మంచి కామ్ అండ్ ఈజీ గోయింగ్ నేచర్ ఉన్నది అని ప్రయోగాలు కూడా కనిపిస్తుందన్నమాట. అందుకని పుట్టబోయే బిడ్డ చక్కగా మంచిగా నేను చెప్పిన మాట వినాలి అని తల్లి అనుకున్నట్టుగా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే కూడా ఈ మానసిక ప్రశాంతత చాలా అవసరం అన్నమాట. అలాగే మంచి పుస్తకాలు చదవటం, మంచి పుస్తకాలు అంటే చక్కటి ఆనందాన్ని ఇచ్చేటువంటి కామెడీ బుక్స్ కానివ్వండి, లేకపోతే మంచి గ్రంథాలు సద్గ్రంథాలు చదువుకోవడం కానివ్వండి, అలాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా ఏంటంటే మనసు సుఖంగా హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏంటంటే ఈ మానసిక ప్రశాంతత అంతా కూడా ఆమె ఆరోగ్యం బాగుండడానికి, అంటే గర్భిణి ఆరోగ్యం బాగుండడానికి ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా ఏంటంటే సెకండ్ ట్రైమెస్టరు అంటే ఆరో నెల అది దాటిన తర్వాత మామూలుగా రక్తపోటు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు కూడా మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు తగ్గుతాయి. అలాగే ఈ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల కడుపులో ఉండేటువంటి పాపాయి కూడా అలజడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి, అంటే కడుపులో ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు, తర్వాత పుట్టిన తర్వాత కూడా ఈ ప్రశాంత వాతావరణంలో కడుపులో ఎదిగినటువంటి బిడ్డ పుట్టిన తర్వాత కూడా మానసికంగా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. బరువు తగ్గడానికి ఒక చక్కటి పరిష్కారంతో పాటుగానే గర్భవతులు ప్రశాంతంగా ఉండాలంటే మానసిక ప్రశాంతతకి ఏమేం చేయాలనేది కూడా చాలా సులభంగా తెలియజేశారు. ధన్యవాదాలు. మీ ఆరోగ్య సమస్యలను అలాగే సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928 ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపవచ్చు. మా చిరునామా ఆయుష్, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512. ఇది ఇవాళ ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.